वेलकम टू स्वरूपास किचन नेनु पच्ची बटानील तो पुलाव चेस्तुन्नानु अदि एला चेयालो चूद्दामंडि अंट चातावनोळ्ळु कूडा ई पुलाव एंतो सुलुवुगा चेसुकोवच्चु पुलाव की कावाल्सिन पदार्थालनि चूद्दामंडि ई बिर्यानी दिनुसुलु मोत्तमु अल्लमेल्लुल्लि पेस्ट गरम मसाला 1/2 टी स्पून नेय्यि अंडि इदि पेर्कुन्न नेय्यि 1 स्पून ई पुदीना आकुलु पच्ची बटानीलु టమాటాలు పచ్చిమిర్చి ఒకటి రౌండ్ గా కట్ చేసుకొని చిన్నగా ఉల్లిపాయ ఒకటి పెరుగు ముందుగా స్టవ్ మీద కుక్కర్ గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందామండి మనకు సరిపడా నెయ్యి వేసుకొని పులావ్కి మొత్తం నెయ్యి కాకుండా కొంచెం నెయ్యి కొంచెం నూనె కూడా వేసుకుందామండి ఆ గిన్నె నూనెలో ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్ మొత్తం వేసి కొంచెం వేగనిద్దాం కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ఒక తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక ఉల్లిగడ్డ దరుకున్నంగా సన్నగా అవి కూడా వేసేస్తున్నాం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎంచుకుందాం ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఎర్రగా ఏగిపోయాయండి కొంచెం పుదీనా వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా తిప్పుదామండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా ఇందులో వేసేసి బాగా మగ్గనిద్దామండి ఈ టమాటాలు బాగా మగ్గినయండి ఇప్పుడు దీంట్లో పచ్చి బటానీలు వేసి బాగా కలుపుదాము తిప్పిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని అలా సరిపడా salt వేసుకొని బాగా కలుపుదామండి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి మనకి 2 నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం ఇంకా పెరుగు కూడా వేసాం కదండి 2 నిమిషాలు మగ్గనిద్దామండి ఈ గ్లాస్ తో నేను 3 గ్లాసులన్నర బియ్యం పోసానండి గ్లాస్ కి గ్లాసున్నర బియ్యం వాటర్ అంటారు గానండి గ్లాస్ బియ్యానికి నేను గ్లాస్ వాటరే వేస్తున్నానండి మళ్ళీ లూజ్ అయిపోద్ది అన్నం మెత్తగా ఇద్దండి అందుకే నేను ఒక్కొక్కటే వేస్తున్నా వాటర్ నిమిషాలు ఉంచుదామండి తుక్కుతుక్క నీళ్ళు బాగా వచ్చే తెరలాలి కదా ఏసరు మనకి రైస్ వేసుకోవాలంటే తెరలనిద్దామండి 2 నిమిషాలు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఈ వెసుపులో వేసుకుందాం మనం కొంచెం ఇరిగిపోతాయండి కొంచెం కలుపుకుందాం మెల్లగా బియ్యం ఇరిగిపోకుండా పొల్లుగా ఉండాలి చక్కగా పొడవుగా కాస్త తుక్కుతుక్క ఉడకనిద్దామండి మనం కొంచెం వెసురు పైకి అయిపోయి అన్నం పైకి కనపడేలా బియ్యం 80% ఉడకనిద్దామండి కొంచెం మొత్తం వెసరికి ఎలా అయిందో ఇలా అనుకుందాము ఇలా అనుకొని చక్కగా పసుపు నెయ్యి కొంచెం కలిపామండి కలర్ రావాలని ఇలా వేసుకుందాం వాటిలో కింద దాకా వెళ్ళిపోతుంది ఇలా వేసుకుందాం దీన్ని కుక్కర్ మూత పెడతానండి ఒక్క విజిల్ రానిద్దాం ఒక విజిల్ వచ్చిందండి బంద్ చేస్తున్నాను ఈ స్టవ్ ఇది హీట్ పోయిందమ్మ కుక్కర్ తీస్తున్నాను వావ్ వేడి వేడిగా ఉంది పులావ్ రెడీ మనం ఈ పచ్చి బఠానీలు పులావ్లో ఆలు కుర్మా పెట్టుకొని ఆ పెరుగు పచ్చడి పెట్టుకొని తింటూ ఉంటే ఉంటదండి పులావ్ తో పాటు ఆలు కుర్మా కూడా చేశానండి నెక్స్ట్ వీడియోలో పెడతాము తప్పక చూడండి ఈ పులావ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థాంక్యూ అండి సపోర్ట్ చేసిన అందరికీ థాంక్యూ అండి